చంద్రబాబు గారిపై సెక్షన్ 307 నమోదం, అహర్నిసలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడే మహనీయుడిపై హత్యాయత్నం కేసు పెట్టిన ఈ రాక్షస ప్రభుత్వం మనందరం తెలుసుకోవాలి. మిస్టర్ సైకో ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించుకోవడం ఖాయమని చెప్పేసి ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. పొంగనూరు అంగళ్ళు ప్రాంతాల్లో రచ్చ చేసి దాడులకు ఉసిగొల్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారిపై కేసు నమోదు చేయించడం వైకాపా నాయకుల కుట్రలకు అద్దం పడుతుందని చెప్పేసి మనందరం తెలుసుకోవాలి. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన యుద్ధ పేరుతో వైకాపా నేతల్లో వెన్నులో వణుకు మొదలైందని చెప్పేసి ఈ ఘటనతో మనందరికీ తెలిసిందే. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారు సంధించే ప్రశ్నలకు వైకాపా పెద్దలు సమాధానం చెప్పలేకపోవడం ఈరోజు చాలా దురదృష్టకరం. రోడ్ షోలకు యువగలం పాదయాత్రకు వస్తున్న ఈ ప్రజాదరణ చూసి వైకాపా ప్రభుత్వంలో పెద్దల్లో ఈ అసహనం పెరిగిపోవడం మనం అందరం చూస్తూ ఉన్నాం. అందుకే చంద్రబాబు గారిపై తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం శ్రేణులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏకంగా చంద్రబాబు గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఈరోజు ప్రజల్లో అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తల్లో వైకాపా ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి చేష్టలు చూస్తుంటే ప్రజలు వారిపై జాలి పడుతున్నారని చెప్పేసి గమనించాలి. తెలుగుదేశం పార్టీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇచ్చిన మరుక్షణమే ఆ ప్రాంతంలో వైసీపీ కార్యకర్తలకు ర్యాలీలు ధర్నాలకు అధికారం ఎలా ఈ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో మనందరికీ తెలిసిందే. జెండాలు పట్టుకుని రెచ్చగొట్టింది ఎవరనే విషయాన్ని ప్రజలు గుర్తించాలి. దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపై కేసు పెట్టడం చాలా విచిత్రంగా ఉంది. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డిమాండ్ చేసినట్టు పొంగనూరు ఘటనపై విచారణ సిబిఐ కేసుకు అప్పగిస్తే వైకాపా ప్రభుత్వం అసలు రంగు బయటపడుతుందని చెప్పేసి మేమందరం తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా యువత మేలుకొండి ఇలాంటి ఘటనలు ఈరోజు ఎంతో అనుభవం నాయకునిపై ఈరోజు ఈ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం కేసు పెట్టిందంటే మనందరం ఒకసారి మేలుకొని తెలుసుకోవాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేక అధినాయకుడైన చంద్రబాబు నాయుడు గారిపై కేసు పెట్టి ప్రజల్ని భయభ్రాంతులను చేసి యువతకు కూడా రానున్న రోజుల్లో ఏ గతి పడుతుందని చెప్పేసి మనందరం తెలుసుకోవాలి. మేలుకొని రానున్న ఎలక్షన్లో మీరు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చంపపెట్టుగా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఇట్లు మీ పైలా ప్రసాదరావు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం.